ఎస్ఐ రిక్రూట్మెంట్కు సంబంధించిన రాత పరీక్ష కరీంనగర్లో నిర్వహిస్తున్నామని సిపి కమలహాసన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ పట్టణంలో 22 సెంటర్లలో 10,475 మంది అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించమని స్పష్టం చేశారు. ఎస్ఐ రిక్రూట్మెంట్ సంబంధించి ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఈరోజు ప్రారంభమవుతున్నది కరీంనగర్ జిల్లాలో. కరీంనగర్లో మొత్తం మీద 10,500 మంది వరకు అభ్యర్థులు ఈ 2 రోజుల్లో జరిగేటువంటి పరీక్ష రాత పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం మీద ఈ మన తెలంగాణ స్టేట్లో ఈ రిక్రూట్మెంట్ సంబంధించి 3 ప్లేసెస్లో మాత్రమే ఈ రిటర్న్ ఎగ్జామ్ ఉన్నది. హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్లో. ఇక్కడ మన కరీంనగర్లో 22 సెంటర్స్లో ఈరోజు ఎగ్జామ్ నిర్వహించబడుతున్నది. ఈరోజు రేపు 2 రోజులు ఉంటుంది. ఈ 2 సెషన్స్లో ఉన్నది. మార్నింగ్ సెషన్ 10 to 1, ఈవినింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5:30. దీనికి సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ మేము చేయడం జరిగింది. ఈ పరీక్ష నిర్వహించేటువంటి బాధ్యతను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు J&2 వారికి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. మరి ఒక టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించడం ద్వారా ఈ ఎగ్జామ్ను ఫుల్ ప్రూఫ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. అదేవిధంగా దీంట్లో బయోమెట్రిక్స్ అంటే ప్రతి క్యాండిడేట్ కూడా బయోమెట్రిక్స్ చెక్ చేస్తారు. లోపలికి వెళ్ళేటువంటి క్యాండిడేట్ ఎవరు కూడా వారి సంబంధించినటువంటి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంక్లూడింగ్ షూ కూడా లోపలికి తీసుకోవడానికి లేదు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ సెల్ ఫోన్ కానీ, వాచ్ కానీ, ఇంకా ఎటువంటి క్యాలిక్యులేటర్ కానీ ఇటువంటి వస్తువులు కూడా లోపలికి అలో చేయడం లేదు. సింపుల్గా కేవలం వాళ్ళు హాల్ టికెట్ మీద లేటెస్ట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. దెన్ ఎక్కడ కూడా ఈ బయోమెట్రిక్స్ తీసుకుంటాం కాబట్టి ఇంపర్సనేషన్కి అవకాశం లేదు. క్యాండిడేట్స్కు, తర్వాత వాళ్ళ పేరెంట్స్కి అందరు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే దీంట్లో ఎటువంటి రూమర్స్ నమ్మొద్దు. దయచేసి ఇది 100% ట్రాన్స్పరెంట్ జరిగేటువంటి ఎగ్జామ్. క్యాండిడేట్స్ వాళ్ళ ప్రతిభ సామర్థ్యం మీదనే వారు నమ్మకం పెట్టుకోవాలి. ఎవరో మేము చేస్తాము, లేకపోతే మనకు ఫలానా ఆఫీసర్ తెలుసు, ఫలానా సీనియర్ ఆఫీసర్తో పరిచయం ఉన్నది, దీంట్లో ఏదో పైరవ్ చేస్తాము, డబ్బులు ఇప్పిస్తాము అని చెప్పి అట్లా రకరకాలుగా ఈ ఫ్రాడ్స్టర్స్ వస్తుంటారు. వారు చెప్పేటువంటి మాటలు నమ్మొద్దు. వారికి సంబంధించిన సమాచారం ఇస్తే, ఇట్లా ఈ రకంగా తిరుగుతున్నారని చెప్పి సమాచారం ఇస్తే వారికి తగిన బహుమతి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా సహకరించవలసి కోరుతున్నాం.